వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ, మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ఆ ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి. 269వ మనీ మంత్ర వీడియో సార్. ముఖ్యంగా నాకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మెసేజెస్, క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి అనేది. క్లాసెస్ మామూలుగా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ హైదరాబాద్లో జరుగుతుందండి. దాంతోపాటు మనకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 4th తిరుపతిలో ఉంటుంది. ఓకే. అలాగే మళ్ళీ వైజాగ్లో కూడా ఉంటుంది నెక్స్ట్ మంత్. తిరుపతి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనకి వైజాగ్లో ఉంటుంది. April 25th వచ్చేసి మనకి లేడీస్ క్లాస్ ఉంటుంది. వైజాగ్, తిరుపతి, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. సో ఆడియన్స్ కోరిక మేరకు మీరు ఆల్రెడీ క్లాసెస్ సంబంధించి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడం జరిగింది. సో వారందరికీ ఒకేసారి అనంత కృష్ణ స్వామి గారే ఎక్కడెక్కడ క్లాసెస్ ఉంటాయనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. దయచేసి ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో అందులో ఆయన చెప్పడం జరిగింది. కుదిరితే నెక్స్ట్ వీడియోలో కూడా అడగడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు డైరెక్ట్ కింద మెసేజ్ పెడుతున్నారు కాబట్టి. ఇంకా వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు టెక్స్ట్ పెట్టండి. సార్ సబ్జెక్ట్ వచ్చేద్దాం సార్. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. క్లాస్ని ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో సబ్జెక్ట్ కోసం కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ఏం చెప్తున్నారు సార్? ప్రత్యేకించి అసలు చెప్పడానికి ఏం లేదండి, ఈ వీడియోలో చెప్పడానికి కూడా ఏం లేదు. అలా ఎలా చెప్పకుండా ఉంటారు సార్? ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు చాలా దగ్గర. ఏంటంటే మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు. మనం ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నాం సరే, అంటే ఇప్పుడు కేవలం వీడియో వినే వాళ్ళే కాకుండా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు. మనం ఇంత ఓపెన్గా అన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రశ్నలు వేస్తే ఇక దానికి మీనింగ్ అంటే ఏం లేదు. ఎందుకంటే క్లాస్కి వచ్చిన వాళ్ళు, సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మామూలు కామన్ మెన్, కామన్ పీపులే వాళ్ళు కూడా. వీళ్ళు ఇన్నిసార్లు క్లాస్కి వచ్చి కూడా వీళ్ళు ఏం సాధించలేకపోతున్నారు, దానికి కారణం ఏంటి అనే దాని మీద నేను దాని మీద ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. ఒక కామన్ మ్యాన్, మనకి ఒక ఎక్కువ చదువు రాదు లేకపోతే ఎక్కువ తెలియదు, అయిన సరే క్లాస్కి వచ్చి ఎంతో సాధించాడు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఇంతకుముందు ఎక్కడెక్కడైతే ఫెయిల్యూర్స్ అయినాయో అవన్నీ సెట్ చేసుకున్నారు వాళ్ళు. అది బాగా నచ్చింది నాకు. వాళ్ళకి తెలియక కాదు, కొన్ని పొరపాట్లు ఎక్కడెక్కడ జరిగినాయి మనకి అనే దాని మీద వాళ్ళు కొద్దిగా ఆలోచించేసి దాన్ని మళ్ళీ సెట్ చేసుకున్నారు. అది అంతవరకు ఓకే. కానీ మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు తలెత్తడం, రెండోది ఏంటంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం, నెగిటివ్ గురించి మాట్లాడడం, దానికి ఇంకెవరేం చేయలేరు. ఎందుకంటే అది జీర్ణించిపోయింది, ఆ నెగిటివ్ అనేది జీర్ణించిపోయింది. మనం ఇంత పాజిటివ్గా చెప్తున్నా మళ్ళీ జీవితం లేదు, ఒక సంవత్సరం రాగానే మళ్ళీ నెగిటివ్గా ఆలోచించడం, మళ్ళీ ఇంకేదో రాగానే మళ్ళీ ఇంకేదో నెగిటివ్. అంటే పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివే ఆలోచించినప్పుడు మీ పాజిటివ్ ఎలా అవుతుంది? అవును, మన దాదాపు 269వ వీడియో ఇది. ఇంతదాకా వచ్చినాక కూడా మీరు మళ్ళీ అటు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే దాదాపు ఇది ఒక ప్రభంజనంలాగా మనకు మణిమంత్ర అనేది మొత్తం ఒక ప్రభంజనంలాగా తయారైపోయింది. అంటే మ్యాక్సిమం నాకు నచ్చింది ఏంటంటే గృహిణులు చాలామంది వంట చేసుకుంటున్నా వీడియోలు వింటున్నారు. ఇంతకుముందు టీవీలు చూసేది, నాటకాలు చూసేది, అవన్నీ సీరియల్లు చూసేది, ఇప్పుడు అవన్నీ ఏం లేవు. మ్యాక్సిమం దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా నా వీడియోలు వినుకుంటూనే వంట చేస్తున్నారు, నా వీడియోలు వినుకుంటూ వేరే పనులన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంత మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అలా మొదలైపోయిందంటే వాళ్ళు సొంతగా ఎన్నో సాధించారు వాళ్ళు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో సమస్యలు ఆడవాళ్ళకి ఎక్కువంటే ఏముంటాయంటే ఇంట్లో సమస్యలు ఉంటాయి, భర్తతో కానీ పిల్లలతో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీతో కానీ సమస్యలు ఉంటాయి. అవన్నీ జస్ట్ అఫర్మేషన్స్ ద్వారా అన్నింటినీ అధిగమించారు వాళ్ళందరూ. ఎంత హ్యాపీగా ఉంది, ఒక్కొక్కరు చెప్తున్నారు ఇంతకుముందు మేము అలా అనుకున్నాం ఇలా అనుకున్నాం, కంప్లీట్గా మేము మా అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ ద్వారా మా యొక్క మా యాటిట్యూడ్ అంతా మార్చేసుకున్నాం. అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామంటే మేము అసలు ఊహించలేదు ఇలా ఉంటుంది అని. అంతకుముందు ఏంటంటే ఎవరైతే చెప్తా చేసేవాళ్ళం, ఎవరు చేస్తే అనేది ఇక్కడ సింపుల్గా మనకు మనమే కాషన్స్ తెచ్చుకోవడం, అంటే పాజిటివ్ వైపు మనకు మనమే కాషన్స్ తెచ్చుకోవడం. దీంట్లో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది, మనం కృతజ్ఞత పర్వం అని చెప్పాము. అవును, అంటే ఉదయం లేచి నుంచి పడుకునే వరకు ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పాలి, ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు మీకు అర్జెంట్ ఆఫీస్కి వెళ్ళే ఉంది భర్త, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి,
ఆ టైంలో మీకు స్టవ్ పనిచేయలేదు అనుకోండి, వంట చేసి పెట్టాలి వాళ్ళకి, ఆ చివరి టైంలో డిస్టర్బెన్స్ ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు స్టవ్కి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. అలా ప్రతి వస్తువుకి కానీ, ప్రతి ఒక్క మూమెంట్కి కానీ, ప్రతి ఒక్క మూమెంట్కి కూడా సరైన సమయానికి చేరుకున్నందుకు కానీ, లేదా సరైన సమయంలోపు సరైన పని చేసినందుకు కానీ, ఇవన్నీ మనం అఫర్మేషన్ చెప్పుకుంటాం. అంటే నేను సరైన సమయంలో సరైన పనిని నెరవేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. అప్పుడు ఏమవుతుంది, మీకు పని అనేది పెండింగ్ పడదు. అవును. లేకపోతే ఏమవుతుంది, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసి ఆ టైం దాటిపోతుంది, దాటిపోయినప్పుడు మీకు పని పెండింగ్ అవుతుంది, బాస్ తిడతాడు. ఇలా ప్రతిదానికి, ప్రతి విషయంలో, మన వ్యవహారంలోకి కానీ, లేకపోతే మనకున్న వస్తువులకు కానీ, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కానీ, ప్రకృతికి కానీ, డబ్బుకి కానీ, ఇలా ప్రతిదానికి మనం కృతజ్ఞత చెప్తాం. దీనివల్ల చాలా మార్పు వచ్చింది, చాలా మంది లోపల చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే కనీసం మార్నింగ్ లేచి నుంచి ఉదయం లేచి నుంచి పడుకున్నారు, 100 కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పడం వల్ల ఒక హార్ట్ ఫీలింగ్ అనేది వచ్చేసి ఆ నెగిటివ్ అనేది పోయింది. దాదాపు గృహిణిలకు నేను మరీ మరీ నమస్కారం, చేతులైతే నమస్కారం చేస్తున్నాను. అంతకుముందున్న వాళ్ళ యొక్క అగ్రిమేషన్స్ కానీ, కోపాలు కానీ, అవన్నీ కూడా పోయి దాదాపు చాలా సాఫ్ట్గా మారిపోయినారు. ఎందుకంటే ఇల్లు మారాలంటే గృహిణి మారాలి ఫస్ట్, ఆమె ద్వారా ఇల్లు మారుతుంది. కాబట్టి ఆమె కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందా? ఇప్పుడు ఇంకేమవుతుందంటే, నా వీడియోలు చూడమని వాళ్ళ పిల్లలకు చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర క్లయింట్స్ కూడా వస్తారు, మా అబ్బాయి చూస్తున్నాడండి, లండన్లోనూ అమెరికాలో అక్కడ ఉన్నాడు, అంతకుముందు జాబ్ గురించి కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఆందోళన పడేవాడు, మీ వీడియోలు చూస్తున్నప్పుడు బాగుంది. అంటే తనకు తాను ఎలా మార్చుకోవాలి, ఎక్కడ మనం పొరపాటు చేస్తాం దాన్ని మనం ఎలా చెప్పుకోవాలి? ఇక్కడ సింపుల్, నెగిటివ్ని మనం పాజిటివ్ చేసి చెప్పుకోవాలి. ఎలా చెప్పాలి? చిన్న చిన్న వర్డ్స్ మీకే తయారు చేసుకోమన్నాను, అన్నీ మనం చెప్పలేం క్లాస్లో. ఎందుకంటే కొన్ని 100,000 సమస్యలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. ఒకే సమస్య నాకు రకంగా ఉంటుంది, మీకు రకంగా ఉంటుంది. అవును. కాబట్టి దానికి మీకు మీరే తయారు చేసుకోవాలి అఫర్మేషన్స్, ఆ పదాలని, ఆ యొక్క వాక్యాలని మీరే నిర్మించుకోవాలి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అలా ఎదిగి ఎదిగి చాలామంది ఇళ్లలో చాలా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. రెండోది, ఇంకా ఇప్పుడు బాగా ఖర్చు పెడుతున్నారు, అది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. బేరాలు చేయట్లేదు అక్కడ కూడా. అవును. బేరాలు చేయట్లేదు, బాగా ఖర్చు పెడుతున్నారు, పిల్లలకి డబ్బులు బాగా ఇస్తున్నారు, పిల్లలు హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడానికన్నా వాళ్ళకి డబ్బు వస్తుంది, ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో, ఖర్చు పెట్టడానికి తగ్గ మించి మనకి ఇన్కమ్ వస్తుంది. అవును. మనం ఖర్చు పెట్టడం ఆపేస్తే ఇన్కమ్ ఎంత ఉందో అంతే ఉంటుంది, కాదు పెరగదు, శాలరీ పెరగదు, మళ్ళీ బెనిఫిట్స్ రావు, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్, మనీ ఆగిపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతవరకు మనకు తెలియదు, ఒక పైప్ ఉంది, పైప్లో అంతా జామ్ అయిపోయింది, ఆ వాటర్ అంతా జామ్ అయిపోతుంది, అది మనకు తెలియదు. ఇప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేయాలనేది తెలిసింది. ఓ ఫ్లో, మనీ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కుటుంబాల్లో మనీ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదంతా నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటికైనా సరే, నేను ఏం చెప్తున్నానంటే, చెప్పడానికి ఏం లేదు ఈ వీడియోలో, నేను ముందు ఎందుకు చెప్పానంటే, అంటే ఇప్పుడు ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, కనీసం ఇవి ఎగ్జాంపుల్స్ని మీకు అన్వయించుకొని ఇప్పటికైనా సరే మీ జీవితంలో కొత్త జీవితాన్ని జీవించాలి, కొత్త మార్పు తెచ్చుకోవాలని చెప్తున్నాను. అందుకని ఇంకేం లేదన్నా, సింపుల్. మనం దాదాపు 269 వీడియోలు నేను చెప్పిందే కాదండి. ఇప్పుడు నేను చెప్పింది దానికంటే మీకు కొత్తగా ఐడియాలు ఇంకా చాలా ఎక్కువ వస్తాయి. చాలా ఎక్కువ వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి మనకి. ఎందుకంటే ఇక్కడ 10 నిమిషాల టైం ఉంటుంది, ఈ టైం లోపల అది కంప్లీట్ చేయాలి. అవును. కానీ లైఫ్ అంటే మనకు రోజు 24 గంటలు ఉంటుంది. ఆ 24 గంటలు మీకు వచ్చిన సమస్యలకి మీకు ఎన్నో ఐడియాలు వస్తాయి. అప్పుడు పనికిరాని ఐడియాలు, పలకాని పనికిరాని సలహాలు ఎవడికో ఎన్నో ఇస్తాం కదా మనం, మనకు అలవాటు అయిపోయింది కదా. ఇక్కడ మీ జీవితం కోసం పనికొచ్చే సలహాలు ఒక్కడు ఉపయోగించండి, చాలా మారిపోతుంది అంతే. దాంట్లో నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండాలి, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉండాలి. పాజిటివ్ ఉండాలి, పక్కవాడికి ఇబ్బంది కాదు, ప్రకృతికి ఇబ్బంది కాదు. ఇది బాగా మీరు గమనిస్తూ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళిపోండి. ఇక మీరేం ఆలోచించే పని లేదు, మీరు ఏదైనా సాధిస్తారు, ఎక్కడ కూడా నర్వస్ కావడానికి లేదు, బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ ఇంకో విషయం అంటున్నాను, చాలామంది ఏమంటారంటే, గురుగారు నేను ఇలా ఊహించాను, అది ఎంత కూడా కాలేదు, కావట్లేదు, టైం కూడా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, అదొక సమస్య మళ్ళీ. అప్పుడు నాకు ఒక 10 లక్షలు కావాలి, లేదా నేను ఒక ప్లాట్ కొనాలనుకున్నాను, దానికి అఫర్మేషన్ పెట్టాను, లేదా ఒక ఇల్లు కొనాలనుకున్నాను, ఒక కారు కొనాలనుకున్నాను, దానికి టైం లిమిట్ కూడా పెట్టుకున్నాం, టైం దాటిపోతుంది, దానికి అనుకూలం కావట్లేదు. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అని ఆలోచనలు పడి ఉన్నారు చాలా. నాకు ఒక కాంప్లైంట్ వచ్చింది, ఒక కారు కొనాలనుకుంది అనుకొని బాగా అఫర్మేషన్ చేసి వెళ్ళి కారు చూసి ఇచ్చేసి అవన్నీ మనం చేయాలి కదా, టెస్ట్ డ్రైవ్ అన్నీ చేసిన తర్వాత అంతా ఓకే అయిపోయింది, ఏదో ఎక్కడ వచ్చిన డిస్టర్బెన్స్ వచ్చేది ఆగిపోయింది, అయిపోయింది. ఇంకేమిటో నర్వస్ అయిపోవటం, ఇక నా అఫర్మేషన్ ఫలించలేదని చెప్పేసి ఏడ్చేయటమే కదా. మళ్ళీ నాకు కాల్ చేస్తాను, నన్ను కారు కోసం నువ్వు వెళ్ళడం ఏంటమ్మా, కారు నీ దగ్గరకు వస్తుంది, ఎందుకంటే నీ అఫర్మేషన్ గట్టిగా ఉంది కదా, గట్టిగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నమ్మేవా, నన్ను ధృవీకరించావా, ధృవీకరించాను, సైన్ చేసావని మైండ్లో సైన్ చేశాను, అయిపోయింది, నీదే అది, ఇంకా మన వేరేవాడికి ఎందుకు పోతుంది.
పది రోజులైతే ఆ కారే పడుకోనలేదండి. పది రోజుల తర్వాత మళ్ళీ షోరూమ్ అంటే ఇంటికి వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ అంతా తీసేసుకుని కార్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది. మీరు ఏదైతే ఆలోచించారో దాన్ని ఊహించండి ఫస్ట్, దాన్ని నమ్మండి, మూడోది ధృవీకరించండి, అది మీరే అనేది అంతిమ సత్యంగా మీరు దాన్ని స్వీకరించండి. అయిపోయింది, మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక దాని గురించి ఆలోచించే అవసరం లేదు, దీని గురించి పదే పదే చర్చలొద్దు, మళ్ళీ నాకు అది కాలేదు కాలేదు. అది కాలేదంటే అంతకంటే ఎక్కువ మీకు విశ్వం ఇవ్వాలనుకుంటుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. అది కాలేదంటే అంతకంటే ఎక్కువ విశ్వం ఇవ్వాలనుకుంటుంది. మీరేమో ఇక్కడనే ఆగిపోయినారు కాబట్టి అలాంటి పనులు చేయకండి. కానంత మాత్రం ఎక్కడ కూడా మీరు నర్వస్ పడకండి, అంతకంటే మంచిది అవుతుంది మనకనేది ఊహతో బతకండి. అంతకంటే రెట్టింపు విషయం మీకు ఇవ్వడం జరుగుతుంది, హ్యాపీగా ఉండండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు.